ప్రధానిగా మోడీ పరిపాలనకు 62% మార్కులు వచ్చాయి. రెండేళ్ల పరిపాలనపై సీఎంఎస్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో 62% ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ విధానాల వల్ల విదేశాల్లో భారత్ పరపతి పెరిగిందనే వారు 69% మంది ఉన్నారు. అయితే దేశంలో మాత్రం ప్రధాని పాలన పట్ల 50% ప్రజలే సంతృప్తిగా ఉన్నారు. ఇక మంత్రిత్వ శాఖల విషయానికొస్తే రైల్వేస్ మొదటి స్థానంలో ఉండగా ఫైనాన్స్, విదేశాంగ శాఖ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కార్మిక శాఖ ఆఖరి స్థానంలో నిలిచింది. పనితీరు ఆధారంగా మంత్రులకు మార్కులు ఇచ్చారు. ఇందులో సుష్మా స్వరాజ్ మొదటి స్థానంలో, రాజ్నాథ్ సింగ్ రెండో స్థానంలో నిలిచారు. తెలుగు మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయకు 19-20 స్థానాలు దక్కాయి. తెలంగాణలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 1000 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులతో పాటు 137 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, 340 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన వెలువడింది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 5 నుండి 9 వరకు, కానిస్టేబుల్ పోస్టుల కోసం 4 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వాల పనితీరులో పారదర్శకత లోపించిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సమగ్ర సమాచార నిధి ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ పౌరుల సమాచారాన్ని ఒకే చోట జమ చేసి క్లిష్ట సమయాల్లో ఉపయోగపడేలా అప్లికేషన్ రూపొందిస్తున్నామని చెప్పారు. పోలీస్ శాఖకే కాకుండా ఆ యాప్ను అన్ని శాఖలకు విస్తరిస్తామన్నారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా దీక్షకు దిగుతానన్నారు వైసీపీ నేత జగన్. 16-18 తేదీల్లో కర్నూలులో నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి. ఒకవైపునేమో వీళ్లకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు, మరోవైపునేమో కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి ప్రాజెక్టులు విచ్చలవిడిగా కట్టే పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఏది ఉండదు అన్న సంగతి కేంద్రానికి తెలియాలి, దేశానికి తెలియాలి. ఈ పాలకుల్లో కూడా పునరాలోచన చేయాలి. మనుషులు అన్నాక ఎక్కడ ఉన్నా మనుషులు మనుషులే. ఇక్కడ ఉన్న మనుషులు ఒకటే, అక్కడ ఉన్న మనుషులు ఒకటే. ఇక్కడ ఉన్న మనుషులకు తాగడానికి నీళ్లు లేకుండా చేయడానికి అక్కడున్న పాలకులు ముందుకు రావడం అన్నది ప్రశ్నించకపోతే నాయకులుగా తప్పు చేసిన వాళ్ళం అవుతాం, అది ఎవరైనా కూడా. అందుకే కనువిప్పు జరగాలి, చంద్రబాబు నాయుడులో మార్పు రావాలి, కేసీఆర్లో మార్పు రావాలి, కేంద్ర ప్రభుత్వంలో మార్పు రావాలి. వీళ్ళందరికీ, వీళ్ళందరి మనసుల్లో కూడా మార్పులు వచ్చేదానికోసం ఈ 16-18 నిరాహార దీక్ష కర్నూలులో నేనే కూర్చుంటా ఉన్నా. వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును అసెంబ్లీలో కలిసి పార్టీ ఫిరాయించిన 16 మంది ఎమ్మెల్యేలపై మరోసారి కంప్లైంట్ చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఒక గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. సేవ్ డెమోక్రసీ పేరుతో తమ ఢిల్లీ పర్యటనలో జాతీయ స్థాయి నేతలకు విజ్ఞప్తి చేశామన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు ఇస్తున్న డబ్బులకు ఆశపడే వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్నారన్న ఆరోపణలను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ ను వీడి జగన్ వెంట నడిచినప్పుడు తమకు ఎంత డబ్బులు ఇచ్చారో ప్రతిపక్ష నేత చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ పై ఉన్న సానుభూతిని క్యాష్ చేసుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేయాలన్న తపన జగన్ కు లేదని విమర్శించారు. ఉద్యోగుల విభజన అంశంపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్పీకర్లతో పాటు మండలి చైర్మన్లు కూడా పాల్గొన్నారు. స్పీకర్లతో పాటు సీఎస్లు కూడా సమావేశానికి హాజరైతే సమస్య పరిష్కారం అవుతుందని స్వామిగౌడ్ సూచించారు. దీంతో తర్వాతి సమావేశం సీఎస్ల సమక్షంలో జరగాలని నిర్ణయించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై వెనకడుగు వేస్తే బీజేపీని ప్రజలు క్షమించరని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ట్విట్టర్లో స్పందించి అలవాటున్న ట్వీట్ స్టార్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాకెక్కారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాను అని చెప్పే ఆయన అప్పుడప్పుడు ఇలా ట్వీట్లతో వార్తలకెక్కుతూనే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదాపై స్పందించారు. నిన్న రాజ్యసభలో కేంద్ర మంత్రి చౌదరి ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని వ్యాఖ్యానించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కడపలో సీపీఐ ఆందోళనకు దిగింది. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేపట్టింది. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోడీ సర్కార్ మాట తప్పిందని మండిపడ్డారు వామపక్ష నేతలు. ఏపీకి హోదా రాకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలేరు ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలను నియమించింది. మండలాల వారీగా సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. ఉప ఎన్నిక సమన్వయకర్తలుగా మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, రామరెడ్డి దామోదర్ రెడ్డిలను నియమించింది కాంగ్రెస్. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కను నేలకొండపల్లికి, మాజీ ఎంపీ వివేక్ తిరుమలాయి పాలెంను కేటాయించారు. జీవన్ రెడ్డికి కూసుమంచి, సవిత ఇంద్రారెడ్డిని ఖమ్మం రూరల్ కు అప్పగించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఇన్ఛార్జీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు.
పీఎస్సీ చైర్మన్ గా ఎంపికైన కాంగ్రెస్ నేత గీతారెడ్డి తన పేరు రిఫర్ చేసినందుకు సీఎల్పీ లీడర్ జానారెడ్డికి బలపరిచినందుకు బీజేపీ నేత లక్ష్మణ్ కు ధన్యవాదాలు తెలిపారు. పీఎస్సీ లెక్కల విషయంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఏ టెక్నాలజీని వాడుకుని నేరస్తులు పెట్టలేకపోతున్నారో అదే సాంకేతికతను వినియోగించుకుని క్రైమ్ కు చెక్ పెట్టాలన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. విజయవాడలో రాష్ట స్థాయి సైబర్ క్రైమ్ డిజిటల్ ఎవిడెన్స్ అనే అంశంపై వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. డిజిటల్ ఎవిడెన్స్ మీద పుస్తకాన్ని ఆవిష్కరించారు. విజయనగరం జిల్లాను టూరిజం హబ్ గా మారుస్తామన్నారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన టూరిజం అభివృద్దిపై అధికారులతో సమీక్ష జరిపారు. అంతకుముందు స్థానికంగా ఉన్న సంగీత కళాశాల గురుజాడ గృహాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు పల్లె. కరువు పరిస్థితులను ముందుగా అంచనా వేయడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలైందన్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. కరువుపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎల్లుండి రాష్ట వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరువుపై దృష్టి పెట్టాలని హితవు పలికారాయన. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్మన్ వర్గం, మంత్రివర్గం, కౌన్సిలర్లు ఒకరినొకరు తిట్టుకుంటూ సమావేశాన్ని రచ్చరచ్చ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమావేశంలో అసభ్యకరంగా మాట్లాడినందుకు కౌన్సిలర్ జహీర్ రంజాన్ ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. గత కొంతకాలంగా ఎప్పుడు సమావేశాలు జరిగినా రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్లింది. విజయవాడలో మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. 2 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించాలంటూ మేయర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తనకేం సంబంధం లేదని, ఏం చేసుకుంటారో చేసుకోండి గెంటేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. విశాఖ జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో 10 మందికి గాయాలయ్యాయి. గన్నవరం చెందిన పెళ్లి బృందం బొలేరోలో రోలుగుండా వెళ్తుండగా వడికా దగ్గరకు రాగానే బోల్తా పడింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కావలి మద్దూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్టేక్ చేయబోయిన ఇన్నోవా కారు లారీని ఢీకొట్టింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు, ఆయన పెద్ద కొడుకు వెంకట సాయి మృతి చెందారు. భార్య కోడలు జానకి, రెండో కుమారుడు మాణిక్యాలరావు, కార్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మెదక్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. సంగారెడ్డి నుంచి సదాశివపేట వైపు వెళ్తున్న కారు పెద్దపూర్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన పరమేశ్వర్ గౌడ్, అతని స్నేహితుడు సదాశివపేటలో తన వ్యవసాయ భూమిలో ఉన్న బోర్ మోటార్ బాగు చేయించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒంగోలు రైల్వే స్టేషన్లో 11 నెలల బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. విశాఖపట్నానికి చెందిన రేవతి భర్త నారాయణరావుతో ఘర్షణ పడి ఒంగోలుకు వచ్చేసింది. 2-3 రోజులుగా నగరంలో భిక్షాటం చేస్తూ కడుపు నింపుకుంటోంది. బిడ్డకు పాలు తీసుకొచ్చేందుకు తల్లి వద్ద తన పసిబిడ్డను రైల్వే స్టేషన్ బయట వదిలివెళ్లింది. ఈ విషయం గమనించి ఇద్దరు వ్యక్తులు అమ్మమ్మ వద్ద ఉన్న బిడ్డను బలవంతంగా లాక్కుని యశ్వంతపూర్ రైల్లో పరారయ్యారు. స్టేషన్ ఆవరణలో సీసీటీవీలో రికార్డైన వీడియోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పసిబిడ్డను కిడ్నాప్ చేసింది బెగ్గర్స్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. విశాఖ జిల్లా అనకాపల్లిలో 8 ఏళ్ల బాలుడు కొణతాల ఉదయ్ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. బాలుడి పేరెంట్స్ కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు కిడ్నాపర్లు. దీంతో అనకాపల్లి పీఎస్ లో కంప్లైంట్ చేశారు. ఎండాకాలం ఆక్వా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. చెరువుల్లోని నీళ్లు వేడెక్కి చేపలు చనిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సమస్య తీవ్రంగా ఉంది. ఏలూరు రూరల్ శ్రీపరుల్లో 100 ఎకరాల్లో చేపలు చనిపోయాయి. జిల్లా అంతటా ఇలాగే ఉంది. ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో కనీసం పెట్టుబడులైనా రాబట్టుకునేందుకు సైజు రాకున్నా చేపల్ని పట్టేస్తున్నారు రైతులు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రోహిణికాంతలో చేపల చెరువుల మీద ఆశలు వదులుకోవడమేనంటున్నారు రైతులు. ఇప్పటికే లక్షల్లో నష్టాలు మొదలయ్యాయి. చనిపోతున్న చేపల్ని సంచుల్లో ఎత్తుకెళ్తున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు. గుంటూరు జిల్లాలో మంత్రులు, అధికారుల పేర్లు చెప్పి పలుచోట్ల బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇతడి దగ్గర నుంచి 2 వేట కొడవళ్లు, 29,000 నగదు, 4 సెల్ఫోన్లు, ఓ ల్యాప్టాప్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన అనిల్ కుమార్ సీఆర్డీఏ పరిధిలో అధికారులను, వ్యాపారులను బెదిరించి అక్రమ వసూళ్లను పాల్పడుతున్నాడు. ఇతడిపై నిఘా ఉంచిన పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
నల్గొండలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానిక సావర్కర్ నగర్లో ఒకే రోజు నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారం, 4 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. వ్యాపారం నిమిత్తం ఉదయం బయటకు వెళ్లారు ఇంటి యజమానులు. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు విలువైన వస్తువులను, నగదును దోచుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి వీచిన గాలి దుమారానికి చెట్టు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. స్టేషన్ ఘన్పూర్ మండలం చిల్పూరులో ఇంటి ముందు నిద్రిస్తుండగా గాలి దుమారం రావడంతో ఒకసారిగా తాటి చెట్టు కూలింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్ఎంపీ డాక్టర్ వద్ద చికిత్స పొందుతూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సరైన వైద్యం అందించకపోవడంతో చిన్నారి చనిపోయింది. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందంటూ మృతదేహంతో ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. వైద్యుని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. జ్వరం రావడంతో వారం రోజులుగా మందులు మార్చి మార్చి రాస్తున్నాడని ఆరోపిస్తున్నారు బంధువులు. తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో మహిళను చితక్కొట్టింది ఓ భార్య. తన భర్త స్టీఫెన్తో మెట్టుగూడలో నివాసం ఉంటున్న కవిత వివాహేతర సంబంధం నడుపుతోందనే నెపంతో రగిలిపోయింది మరియా. శనివారం కొంతమంది మహిళలతో కలిసి వచ్చి కవితను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి కొట్టింది. ఆ తర్వాత ఆమెను మెట్టుగూడ పోలీసులకు అప్పచెప్పింది. అటెండెన్స్ సాకుతో డిటైన్ చేశారని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా భువనగిరిలోని అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కాలేజ్ బిల్డింగ్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మొత్తం 40 మందిని పరీక్షలకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పరీక్షలకు అనుమతించకపోతే బిల్డింగ్ పై నుంచి దూకేస్తామని హెచ్చరించారు. పటాన్చెరులోని ఓ పాత సామాన్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒకసారిగా మంటలు భారీగా చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు భయంతో పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్టు బాధితులు చెబుతున్నారు. విజయవాడ గాంధీనగర్ లో రోడ్డుపై నిలిచి ఉన్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. ఉన్నట్టుండి ఓ కారు నుంచి మంటలొచ్చాయి. క్షణాల్లోనే అక్కడే ఉన్న రెండో కారుకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకుని హుటాహుటీన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. శేషాచలం బాక్రాపేట అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. 40 మంది స్మగ్లర్లు టాస్క్ఫోర్స్ మీద దాడి చేశారు. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో టాస్క్ఫోర్స్ 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపింది. ఒక స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్నారు. మిగతా 40 మంది పరారయ్యారు. 36 ఎర్రచందనం దుంగల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ పాండురంగాపురంలో ఎన్టీఆర్ పార్కును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా కాసేపు సరదాగా గడిపారు. అక్కడ ఉన్న వస్తువులతో ఎక్సర్సైజ్ చేశారు. ఉడా స్థానికుల సహాయంతో పార్క్ నిర్మించారు. పార్క్ నిర్మాణం చాలా బాగుందన్నారు సీఎం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కళ్యాణోత్సవాల్లో తమిళనాడు గవర్నర్ రోసయ్య పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న రోసయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తోట సీతారామలక్ష్మితో పాటు ఎమ్మెల్యేలు అంజిబాబు, శివరామరాజు, కితన్ సత్యనారాయణ పాల్గొన్నారు. ముంబై కామటిపురాలోని గ్రాంట్ రోడ్లో ఓ రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిరాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. పురాతన భవనం కావడం వల్లే కూలిపోయి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లక్నోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భల్లు అడ్డే అనే స్లమ్ ఏరియాలోని ప్రమాదశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా ఉన్న చెత్తతో పాటు పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు 3 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాష్టపతి ప్రణబ్ ముఖర్జీకి తమ దేశ సంప్రదాయాల ప్రకారం ఘన స్వాగతం పలికింది న్యూజిలాండ్. ఆక్లాండ్ చేరుకున్న ప్రణబ్కు గవర్నమెంట్ హౌస్ ప్రాంగణంలో సైనిక వందనంతో వెల్కమ్ చెప్పారు. ఆ తర్వాత న్యూజిలాండ్ సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టు కళాకారుల బృందం ప్రణబ్కు స్వాగతం పలికింది. వారి ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు ప్రణబ్. కెన్యాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నైరోబి సిటీలో పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికే 15 మంది చనిపోయారు. 6 అంతస్తుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద 58 మంది చిక్కుకుపోయారు. సహాయక బృందాలు వీరిలో కొంతమందిని రక్షించాయి. వరద దెబ్బకు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో బాలీవుడ్ నటి కరీనా కపూర్ సందడి చేసింది. ఓ జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవం కోసం ఆమె నగరానికి వచ్చింది. తనకు ఆభరణాలంటే ఎంతో ఇష్టమని తెలిపింది కరీనా. ఈ సందర్భంగా బాలీవుడ్ నటిని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇది బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బ్రాండ్ హైదరాబాద్ ప్రసారం స్టేట్.